Hey everyone, ee roju మనం React.js యొక్క most important interview questions ని discuss చేయబోతున్నాం. Let's get started. The first question is what is React.js? So React.js అనేది ఒక front end JavaScript library. So దీన్ని యూస్ చేసుకొని మనం ఎటువంటి కైండ్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ UI అయినా సరే మనం డెవలప్ చేయొచ్చు. ఎందుకోసం నేను కాంపోనెంట్ బేస్డ్ UI అన్నానంటే మనం React తో డెవలప్ చేసే ప్రతి ఒక్క UI కూడా it will comes under either the functional component or the class level component kada. So dani kosam nenu component based UI ani cheppanu. Okay, and the second point, so it is actually maintained by the Facebook community. Okay, all right. So the second question is what is JSX in React.js? So JSX anedi it is belongs to JavaScript XML and deeni dwara manam React lo HTML tag ni use chesukochu annattu. Okay, so adi manaku second point denote chestam chudandi, JSX allows to write an HTML in React. So మనం React లో మనం HTML యూజ్ చేస్తాం కదా, so that is an JSX syntax అంటాం. So కింద ఎగ్జాంపుల్ చూడండి, we are actually declaring an variable in the format of React. React కి మనం HTML tag ని assign చేస్తున్నాం. Okay, that is called JSX. And the third question is what is useContextHook? So useContextHook అనేది మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామంటే ఒక కాంపోనెంట్ నుంచి మనకు కావాల్సిన కాంపోనెంట్ కి డైరెక్ట్ గా ప్రాపర్టీ వాల్యూని సెండ్ చేయడం కోసం ఈ useContact అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ డెఫినేషన్ పరంగా చూసుకుంటే useContextHook ఈజ్ యాక్చువల్లీ అలౌస్ టు పాస్ అనే డేటా టు ద చైల్డ్ ఎలిమెంట్స్ వితౌట్ యూజింగ్ Redux. Redux అనే కాన్సెప్ట్ లేకుండా మన యొక్క చైల్డ్ కాంపోనెంట్కి డైరెక్ట్గా డేటాని పాస్ చేయడం దా ఈ useContextHook యొక్క మేజర్ యూసేజ్. ఓకే, అండ్ ద ఫోర్త్ క్వశ్చన్, సో వాట్ ఈస్ ద Redux ఇన్ React? సో Redux అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ సిమిలర్ టు ద React. సో ఇట్ ఈస్ అన్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. Redux అనేది కూడా ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్కే అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ద స్టేట్. సో స్టేట్ మేనేజ్మెంట్ చేయడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ దా ఈ Redux అనేది. సో ప్రాక్టికల్ డెఫినేషన్ చూసుకుంటే Redux ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ టు మేనేజ్ అన్ స్టేట్ వాల్యూస్ గ్లోబలీ. సో గ్లోబలీ మీన్స్ మన యొక్క స్టేట్ వాల్యూ డిక్లేర్ చేసామనుకో Redux స్టోర్లో, దాన్ని మనం ఎక్కడ నుంచైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చును, ఏ కాంపోనెంట్ అయినా. At the same time, a component అయినా సరే ఆ స్టోర్ లోని వాల్యూని మోడిఫై చేయొచ్చును. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ Redux. సో మీకు Redux గురించి ఈ useContact గురించి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నేను దాని గురించి ఆల్రెడీ వీడియోస్ అనేది చేశాను. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. ఓకే, ఆల్ రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ Redux thunk? ఈ Redux thunk అనేది ఒక మిడిల్ వేర్. సో దీన్ని మనం ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామంటే React Redux లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క యాక్షన్ క్రియేటర్స్ ఎప్పుడు యాక్షన్ని డిస్పాచ్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా Reduxలోని యాక్షన్ క్రియేటర్స్ ఒక ఫంక్షన్ని డిస్పాచ్ చేయాలనుకుంటే వీ యూజువల్లీ యూజ్ దిస్ పర్టికులర్ Redux thunk. సో ప్రాక్టికల్ డెఫినేషన్ చూసుకుంటే Redux thunk ఈజ్ అన్ మిడిల్ వేర్ విచ్ ఇస్ యాక్చువల్లీ అలౌస్ టు రైట్ అండ్ యాక్షన్ క్రియేటర్స్ దట్ విల్ రిటర్న్ అండ్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్ యాక్షన్స్. ఓకే, సో మనం Reduxలో ఎప్పుడు కానీ యాక్షన్ క్రియేటర్స్ క్రియేట్ చేస్తే దట్ విల్ యాక్చువల్లీ రిటర్న్ అండ్ యాక్షన్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది యాక్షన్ క్రియేటర్ అనేది. కానీ ఆ యాక్షన్ క్రియేటర్స్ ఫంక్షన్ రిటర్న్ చేయాలనుకుంటే మాత్రం వీ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ Redux thunk. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో డిఫరెన్స్ బిట్వీన్ useContext అండ్ Redux. సో మ్యాక్సిమం ఇట్ ఈస్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకోసం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టార్టెడ్ థింకింగ్ useContext అట్ ద సేమ్ టైం Redux అనేది రెండు కూడా ఒకే పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటామనేసి అనుకుంటూ ఉంటారు, బట్ నాట్ యాక్చువల్లీ. సో useContext అనేది ఒక హుక్, కానీ Redux అనేది ఇట్ ఈస్ అన్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్ టు షేర్ ద డేటా. సో useContext అనేది ఒక కాంపోనెంట్ నుంచి ఒక కాంపోనెంట్కి డేటాని షేర్ చేయడం తప్పితే కానీ ఇది వచ్చి స్టేట్ మేనేజ్మెంట్ చేయదు. బట్ Redux ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ద స్టేట్ మేనేజ్మెంట్. సో ఈ డిఫరెన్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే థర్డ్ పాయింట్ మాత్రమే. సో మన యొక్క useContext లో మనం వాల్యూని సెండ్ చేసేటప్పుడు ఆ ప్రాప్ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, మన యొక్క ఎంటైర్ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది అన్నట్టు. బట్ మన Redux లో అలా కాదు, మనం ఏ ప్రాప్ వాల్యూ సెండ్ చేస్తామో ఆ పర్టికులర్ ప్రాప్ వాల్యూ చేంజ్ అనుకోండి, ఆ పర్టికులర్ ప్రాప్ వాల్యూ మాత్రమే ఆ పర్టికులర్ ప్రాప్ కాంపోనెంట్ మాత్రమే రీరెండర్ అవుతుంది. రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని ఇట్ విల్ బి రిమైన్ సేమ్. సో and the fourth point, it is actually written recommended for the smaller applications. endukante useContext dwara manam bigger applications cheyalam, chesina gaani manam proper ga state management cheyalam. Okay, at the same time Redux anedi it is absolutely for bigger application development like Amazon, Flipkart, itvanti kind of bigger websites kani kuda ee Redux anedi chaana useful ga untundi. endukante anniti yokka state ni oke daga nunchi handle cheyochu. That is actually called Redux store. Okay, So yeah, this is all about the difference between useContext and Redux. But ee difference lone the major important difference is the that point. Okay, then meer okkasari clean ga observe cheyandi, meek clearly understand ayipotundi. Okay, and moving forward to the next question, what is the use of React hook? So React hook anedi oka function. By using this particular React hooks, we can able to manage both the things. So ఒకటి React state ni and React life cycle feature ni రెండిటిని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట, మేనేజ్ చేయొచ్చు అన్నట్లు. కానీ React 16.8 version కంటే ముందు ఈ లైఫ్ సైకిల్ ఫీచర్ అనేది మనకి క్లాస్ లెవెల్ కంపోనెంట్ లో మాత్రమే ఉంది. కానీ ఆఫ్టర్ React 16.8 version తర్వాత ఈ ఫీచర్స్ అనేవి లైఫ్ సైకిల్ ఫీచర్స్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ రెండు కూడా మన యొక్క ఫంక్షనల్ కంపోనెంట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే ద నేమ్ కాల్డ్ హుక్స్, హుక్స్ అనే పేరుతో ఈ రెండు కాంపోనెంట్ ని కంబైన్ చేసి ఒక ఫీచర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ రియాక్ట్ హుక్స్. ఓకే, అండ్ ఈ రియాక్ట్ హుక్స్ అనేది మన క్లాస్ లెవెల్ కాంపోనెంట్ లో అస్సలు యూజ్ చేయాలి. ఎందుకోసం? సో రియాక్ట్ హుక్స్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ డిజైన్డ్ ఫర్ ద ఫంక్షనల్ కాంపోనెంట్. కానీ మనకి క్లాస్ లెవెల్ కాంపోనెంట్ లో బై డిఫాల్ట్ స్టేట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చును, లైఫ్ సైకిల్ ఫీచర్స్ కూడా ఉంది. లైక్ కాంపోనెంట్ డిడ్ మౌంట్, కాంపోనెంట్ డిడ్ అప్డేట్, ఇటువంటి కైండ్ ఆఫ్ లైఫ్ సైకిల్ హుక్స్ కూడా ఉన్నాయి. కానీ 16.8 వర్షన్స్ ముందు వరకు ఫంక్షనల్ కాంపోనెంట్ లో స్టేట్ మేనేజ్మెంట్ లేదు, అట్ ద సేమ్ టైం లైఫ్ సైకిల్ ఫీచర్ అనేది కూడా లేదు. సో 16.8 తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ కనేసి డిజైన్ చేసిన కాన్సెప్ట్ దా ఈ హుక్స్ అనేది. ఓకే, ఆల్ రైట్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ కాంపోనెంట్ mounting and unmounting in React? So mounting అనేది ఏంటంటే it is actually process of outputting an additional component to the DOM. DOM అంటే document object model అంటారు, which is actually output of our browser. మన యొక్క output browser లో ఒక అడిషనల్ కాంపోనెంట్ ని యాక్టివేట్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ మౌంటింగ్ అంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం అన్మౌంటింగ్ మీన్స్ ఒక కాంపోనెంట్ ని రిమూవ్ చేసేయడం కానీ, లేదా ఆ కాంపోనెంట్ ని బ్లాక్ అయిపోవడం కానీ, హైడ్ అయిపోవడం కానీ, దాన్ని మనం ఏమంటారంటే కాంపోనెంట్ అన్మౌంటింగ్ అంటారు. ఓకే, ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో దిస్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మౌంటింగ్ అంటే ఏంటంటే ఒక అడిషనల్ కాంపోనెంట్ని అవుట్పుటింగ్ చేయడం. ఓకే, ఇప్పుడు నేను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఒక అడిషనల్ కాంపోనెంట్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మౌంటింగ్ అంటారు. సో ఇప్పుడు నేను అన్మౌంటింగ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే ఒక కాంపోనెంట్ అనేది బ్లాక్ అవుతుంది అన్నట్టు, లైక్ హైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, లేదా రిమూవ్ అవుతుంది అన్నట్టు. సో అన్మౌంట్ చేస్తాం చూడండి, దట్స్ ఇట్. సో ఒక కాంపోనెంట్ అనేది రిమూవ్ అయిపోవడం, ఒక అప్లికేషన్ నుంచి రిమూవ్ అయిపోవడం కానీ, హైడ్ అయిపోవడం కానీ జరిగింది అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ అన్మౌంటింగ్. అట్ ద సేమ్ టైం మౌంటింగ్ మీన్స్ ఒక కాంపోనెంట్లో నుంచి ఒక అడిషనల్ కాంపోనెంట్ అనేది అవుట్పుటింగ్ అయిందంటే మాత్రం దట్ వీ కాల్డ్ యాస్ అన్ మౌంటింగ్, లైక్ దిస్. ఓకే, ఆల్ రైట్. మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఎగ్జాంపుల్ చూపించాను కాబట్టి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ డోమ్ ఈస్ ఫాస్టర్ ఇన్ రియాక్ట్? So when you're talking about the DOM, we have two different type of DOM. One is virtual DOM and another is real DOM. So if first virtual DOM ante entani, real DOM ante entani cheptanu chudandi. So actually ga virtual DOM e faster, daniki reason kuda cheptanu. First meeku difference ane cheptanu chudandi. Virtual DOM anedi it is actually comes under our React project. So మనం ఏదైనా ఒక చిన్న చేంజెస్ చేసినా కానీ ఆ చేంజెస్ అనేది ఇన్స్టెంట్గా రిఫ్లెక్ట్ అయ్యేది విర్చువల్ డామ్లోనే. ఓకే, దట్ ఈస్ ఇంటర్నల్ కంటెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. బట్ రియల్ డామ్ అనేది ఏంటంటే మనకి అవుట్పుటింగ్ అవుతుంది కదా ఈ కంటెంట్, ఇదిదా మనకి రియల్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. ఓకే, మనకి విజువల్గా చూసే బ్రౌజర్లో చూసే కంటెంట్ని ఏమంటామంటే రియల్ డామ్ అంటాం. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా చేంజెస్, మనం ఇప్పుడు ఏదైనా ఒక చేంజెస్ చేసిన వెంటనే మన యొక్క విర్చువల్ డామ్ యొక్క డేటాను రియల్ డామ్ యొక్క డేటాని కంపేర్ చేసి మన యొక్క రియల్ డామ్ అప్డేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో బట్ ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్స్ అన్ని కూడా ఇట్ ఈస్ కమ్స్ అండర్ విర్చువల్ డామ్. ఓకే, సో ఎందుకోసం అంటే దట్ ఈస్ అన్ రీజన్. సో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ లైట్ వెయిటెడ్ ఇన్ విర్చువల్ డామ్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది వచ్చి ఒక హెచ్టిఎంఎల్ డామ్ మాత్రమే, ఓన్లీ ప్లెయిన్ హెచ్టిఎంఎల్. బట్ రియల్ డామ్ అనేది అలా కాదు కదా, మన యొక్క రియల్ డామ్లో కలర్ కాంపోనెంట్స్ ఉంటాయి, కాంపోనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒకేసారి లోడ్ అవడం అనేది ఇట్ విల్ టేక్ సమ్ మైక్రో సెకండ్స్ అన్నట్టు. సో దానివల్ల ఇట్ విల్ యాక్చువల్లీ డిలే. చూడండి డెఫినేషన్ చూడండి, రియల్ డామ్ ఇట్ ఈస్ బిట్ స్లోవర్ because of updating the content and the structure and the styling of the DOM, document object model. Vitanniti yokka process ni okesari chesariki it will take some time then that of virtual DOM. But virtual DOM ala kaadu, manu edanna oka chinna changes chesam anukondi instant ga virtual DOM anedi change avutundi. Okay, but our real DOM change avadaniki it will take some time. Okay, all right guys, మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను విర్చువల్ డామ్ అంటే ఏంటంది అండ్ రియల్ డామ్ అనేది అంటే ఏందని. సో ద ఫాస్టర్ వన్ ఈస్ విర్చువల్ డామ్. ఓకే, So okay guys, then ee roju variki manam most of videos chusam like based on the React.js, and this is the last video of our React.js series. Yes, this is the last video, and the thing is manam upcoming lo oka series ane start cheyabon, that is all about an React.js project series. Ante manu ippudu varaku nerchukunnadani kuda oka real term projects ni develop cheyadam kosam oka series ane start chestam. Aa series lo manam maximum real term lo manu use chese applications ne manu develop kuda chestam. Okay, so alright guys, I will start a new series, that is a React.js project. Okay, so thank you so much for all your support and love guys. And one more request is from my end, na side nunchi chana chinna request guys, meer ganaka man channel ni first time chusunte please do like and subscribe for our channel, and that will actually motivate me to do lot more videos on the same part. Okay, thank you so much guys, and see you then. Bye bye.